గడ్డలు నడుటిలోనే ఉంటారురా, పనికై పాటుపడుతుంటారురా, ఇసుక తుఫానులోన ఎత్తైన వేరల పైన కష్టపడుతుంటారురా, పనిలో కరిగిపోతుంటారురా, చంద్రని కొలిగ ఎగ్గబడోళ్ళ చెమటది అర్గముగా నే చెమ్మగిళ్ళు కళ్ళ తుటి మళ్ళీ మళ్ళీ అడుగుతున్న అందరినీ అడుగురా హలో, నేను దుబాయ్ వచ్చాను రా. రే, నువ్వు దుబాయ్ రావటం హ్యాపీరా, కానీ పార్టీలో మాత్రం ఎక్కువ తాక్కు. తాగితే నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. తాగినా నిజాలే మాట్లాడతాను రా. ఏడు చావులేవోయ్, నువ్వు ఏనుగులా తాగి గాడిదలా ఓండ్ర పెడతావు, అదే నా భయం. మా అమ్మాయిని కూడా తీసుకొస్తున్నాను, ఓవర్ చెయ్యకు. నువ్వంత ఓవర్గా నన్ను డౌట్ చేయకు. ఓకే బాసు, నిన్ను ఇక్కడ కలిశాక శ్రీకాకుళమే దుబాయ్ వచ్చినట్టుంది. అవును బాసు, ఇంతకీ నీ లవర్ ఏమైంది? మళ్ళీ కలిసిందే? నేను పనిచేసేది వాళ్ళ ఆఫీస్లో రా. రోహిణి కూడా దుబాయ్కి వచ్చింది, సాయంత్రం ఫంక్షన్లో కలుస్తుంది. కమ్ ఇన్. టాయిలెట్ క్లీనింగ్ సార్. రంగాచారి. సోంబాబు. రంగాచారి, నువ్వు ఎక్కడ? ఏంటిది? కర్మ దుర్గగుళ్ళో ఈ చేతులతో అమ్మవారి ప్రసాదం, పూజా కుంకుమ అమ్మేవాణ్ణి. అదే జీతానికి ఇక్కడ పాకిదుర్లు కడుగుతున్నాను. ఎలా జరిగింది? ఎలా? ఎక్కువ జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి ఇక్కడికొచ్చాను. అమ్మవారి గుళ్ళో ఉద్యోగం అని ఇక్కడికి వచ్చినందుకు తగిన శాస్తే జరిగింది. ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. బాధపడుతూ ఎందుకు ఇక్కడ ఇండియాకి వచ్చే? అదే, ఎలా రావాలో తెలియడం లేదు. బాధపడకు, నేను ఇండియాకి నేను తీసుకెళ్తాను. దుబాయ్లో మందు ఒంటెలాగా తాగాలి. ఇండియన్ రెస్టారెంట్ లో ఇండియన్ సర్వర్ అయి ఉండి ఒక ఇండియన్ తాగుతున్న ఫారెన్ లిక్కర్ వెలకబాస్తావా? మిస్టర్, నిన్నే ఏంటి ఆ లుక్? ఆ లుక్కే, ఆ లుక్ లో నీ ఒపీనియన్ ఏంటి నా మీద చెప్పే? టెల్ మీ. ఇంతమందిలో చెప్తే బాగోదులేండి. ఎంతమందిలో చెప్పాల్సిందే. నేను రాను. అతను నాకు చాలా నీచంగా చూశాడు, ఆ చూపుకు అర్థం ఏంటో చెప్పి తీరాల్సిందే. మీరే చెప్పారుగా. అంటే నేను నీచున్నా? ఆఫ్టర్ ఆల్, ఒక గొట్టంగాడి గురించి ఇంకో గొట్టంగాడు నన్ను గొట్టంగాడు అన్నాడు. ఊరుకోరా వాళ్ళతో ఏంటి? నేను ఈ పార్టీలో ఉండాలంటే నా మీద వీడికి ఏం అభిప్రాయం ఉందో తెలవాలి. అతను నాకు అపాలజీ చెప్పి తీరాలి, లేకపోతే ఫ్లైట్ లో ప్యారిస్ ఈఫిల్ టవర్ నుంచి దూకేస్తా. అపాలజీ చెప్పబోయా ఆయనకి? పూరు చెప్పబోయా. అందరూ మహామహులు, అందరికీ నమస్కారం సార్. నేను చేయని తప్పుకి నన్ను అపాలజీ చెప్పమన్నారు. ఏమని చెప్పండి సార్? ఓ సర్వర్ కుర్రాడిని మైకోలో చంప మీద కొడితే అతను లేవదీశాను, అదే చేసిన తప్పు. పెద్దోళ్ళంతా నాదే తప్పు అంటున్నారు. తప్పకుండా అపాలజీ చెప్తాను సార్. రెస్పెక్టెడ్ సార్, మీరందరూ మేధావులు, విద్యావంతులు, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇంటర్నేషనల్గా ఎదిగినోళ్ళు. మీ పిల్లలు ఫారెన్ వెళతారు, ఫారెన్లో చదువుతారు, అక్కడ ఉద్యోగాలు స్థిరపడతారు. వాళ్ళకి మీరు వెనకాల నుండి గైడ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ డబ్బుతో, పలుకుబడితో సాల్వ్ చేస్తారు. ఇక్కడికి వచ్చే కుర్రాళ్ళు ఇండియాలో చదువు లేక, పనులు లేక, తిండి లేక, ఇల్లు గడవక, బతు తెరు కోసం అప్పులు చేసి దగాపడి ఇక్కడికి వస్తారు. నానేవాళ్ళు లేక, ఈ వాతావరణం పడక, ఎండకి ఎండిపోతూ చచ్చిపోతూ బతుకుతుంటారు సార్. అలాంటి వాడిని, మీ దేశం కుర్రాన్ని, మీ బిడ్డలాంటి వాణ్ణి ఆయన తాగి కొట్టాడు సార్. దీనికి మీరందరూ కలిసి ఆయనకి అపాలజీ చెప్పన్నారు. ఓకే, నేను చేయని తప్పుకి అపాలజీ చెప్తాను, కానీ ఆయన చేసిన తప్పుని ఆయన దిద్దుకుంటారండి. ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను. ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడికి వచ్చి బాధపడక్కర్లేదు సార్.
చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫారెన్ టూర్ వెళ్తూ వాళ్ళ సరదాల కోసం లక్షల లక్షలు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు. 15,000తో వాళ్ళ ఇండియాకి తీసుకెళ్ళచ్చు. వీసాలు చల్లక పాస్పోర్ట్లు లేక నానా బాధలు పడుతున్న ఆ కుర్రవాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి సార్. లక్షలు కోట్లు దేవుడు ఉండిలో వేయడం కన్నా ఒక కుర్రవాడిని ఇండియాకి పంపించండి సార్. అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసినందుకు, నా మనసులో మాట చెప్పినందుకు నన్ను క్షమించండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మిస్టర్, ఐ వాంట్ టు స్పీక్ 2 మినిట్స్. ఫ్రెండ్స్, నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది. నా తప్పు నాకు ధైర్యంగా చెప్పినందుకు ఇతనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కొట్టిన ఆ సర్వర్కి అపాలజీ చెబుతున్నాను. ఇతను చెప్పింది కరెక్ట్. నేను 10 మంది కుర్రాళ్ళని ఇండియా పంపడానికి 2 లక్షలు డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష ఇస్తాను. నేను 3 లక్షలు. నిన్ను మళ్ళా చూస్తాను అనుకోలేదే. ఇదిగో ఈయన దయవల్లే మళ్ళా ఇక్కడికి వచ్చాను. 100 ఏళ్ళు సల్లగా ఉండయ్యా. ఆ ఎడారులోనే అయిపోతాను అనుకున్నాను. ఈయనే మనల్ని ఇలా కలిపింది. మా బిడ్డకి నీ పేరే పెట్టుకుంటామన్నా. భయ్యా, ఏ సాబ్ లోగం కే వజహ సే మై యహాం తక్ పహుంచా. అల్లా ఆప్కా భలా కరేగా భయ్యా. ఈ ప్రేమలు అపేక్షలు సెంటిమెంట్స్ ఏ ఇండియా అంటే. ఇండియా ఇస్ గ్రేట్, మేరా భారత్ మహాన్, ఐ లవ్ ఇండియా. ఈ ఆనందంలో నేను మందు మానేస్తున్నాను. నీ మాట మంచితనంతో అక్కడి వాళ్ళని కదిలించావు, వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు. వీళ్ళని ఇలా చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఎంత ఎదిగిపోయావయ్యా. సార్, నా మీద మా వాళ్ళ మీద పడ్డ నింద మాపుకోవాలి సార్. నేను మళ్ళీ కలుస్తాను సార్. గాడ్ బ్లెస్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వస్తాం సార్. వాసు, వీళ్ళందరినీ చూస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. మన ఊరు వెళ్దాం. లేదురా, ముందు మన మీద పడ్డ మచ్చ మాపుకోవాలి. రంగాచారి, నువ్వు శ్రీకాకుళం వెళ్ళు. అలాగే. మేము ఆ కవిగారి సంగతి చూసుకొని వస్తాం. ఉపకారములోన కలము ముకును ముంచి సినిమాకునే కథలు రాసి పోసి ఇక్కడికి. నేనే జైలు నుంచి వచ్చా, జామకాయ ముక్కలు తిందామని. బాగుంది, డబ్బులు ఇచ్చే కొన్నావా? దుబాయ్ నుంచి వచ్చారు, నువ్వు పంపించే వాళ్ళే. ముక్కలు బాగున్నాయరా, తీసుకోండి. మమ్మల్ని దొంగల్ని చేస్తావరా? అబగ్వాసు, వీరికి నా బాబు. కుక్క కరిసింది కదా అని కుక్కని మనం కరవకూడదురా. చెప్పుతో కొట్టా. సార్, వీడే సార్ ఆ విగ్రహాలు దొంగతనం కేసు నా పైన మోపింది. వీడే సార్ నా ఫ్రెండ్స్ని దుబాయ్ పంపించింది కూడా. వీడే సార్. సార్, నేను మంచివాడని, మీరెంతో రిస్క్ తీసుకొని నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. మీ మీద నమ్మకంతో మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. మీరు పెద్ద మనసు చేసుకొని మా వాళ్ళకి హెల్ప్ చేయండి సార్. మీ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి వీడే కారణం సార్. వీడే మమ్మల్ని భయపెట్టి దుబాయ్ పంపించాడు. అక్కడ తిండి లేక ఉద్యోగాలు లేక నానా వస్తాలు పడ్డాం సార్. ఎవడరా నువ్వు? కవిని, రచయితని. మరి తెల్ల కాగితాలు ఖరాబ్ చేయక వాళ్ళ ఫ్యూచర్ ఎంత ఖరాబ్ చేశావు. ఆ విగ్రహాలు ఎక్కడా? నాకు తెలియదు. నీకు తెలుసు అని. నాకు తెలుసు. ఆ విగ్రహాల దొంగతనం ఎలా జరిగిందో వర్ణించి చెప్పాలి, లేకపోతే నా టార్చర్ వర్ణనాతీతం. ఏదో కవిత్వం రాసుకునేవాడిని, నన్ను వదిలేయండి. కవివనే డౌట్ రా. చాలా మంది క్రిమినల్స్ కవిత్వం రాస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చెప్పు, లేకపోతే నువ్వు రాసిన పుస్తకాలనే చితిగా పేర్చి నీ చేత్తో నీ తల కొరుగు పెట్టిస్తా. సార్, మా ఊళ్ళో మట్టయ్య, సంజీవయ్య అనే వాళ్ళు ఇతని ఆస్తి కాజేయడానికి ఈ దొంగతనం చేయించారు. వాళ్ళకి సాయం చేసినందుకు నా కవిత్వం ప్రింట్ చేశారు. నీ వెధవ కవిత్వం ప్రింట్ చేయడం కోసం ఇంత వెధవ పని చేస్తావా? సరే, అక్కడికే వెళ్దాం పద. సోమబాబు సార్, నువ్వు కూడా పద. ఏయ్, ఎవర్రా? ఆ టీవీ సౌండ్ తగ్గించండి, పోలీసు హారన్ల గోలు ఎక్కువైపోయింది.
టీవీలో పోలీస్ హార్న్ కాదు బావా, అదగదగో నిజంగానే పోలీసులు వస్తున్నారు చూడు. మట్టయ్య సంజీవయ్య ఆ విగ్రహాలు ఎక్కడ చేర్చారు? విగ్రహాలు ఏమిటి? చెప్పిందే చెప్పటం, విన్నదే వినటం విసుగు నాకు. ఏమయ్య కవి చెప్పు. విషయం తెలిసిపోయింది, విగ్రహాలు ఇచ్చేయండి. నువ్వు దేని గురించి చెప్తున్నావు? వాళ్ళు ఎందుకు వచ్చారు? రాయ్ తన్ని చాటే తనటం తప్పు చేసిన పట్టుకుంటున్నా అలవాటేరా? ఆ విగ్రహాలు ఎవరికైనా నమ్మితే చెప్పండి, లేదా ఎక్కడైనా దాస్తే తెచ్చేవండి. నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. స్టేషన్కి తీసుకెళ్లి మక్కలేరకు తీస్తే చెప్తారా? అన్యాయంగా కరోని జైలుకు పంపించారు, వాళ్ళు దుబాయ్ వెళ్ళి కష్టపడేట్టు చేశారు. ఇదిగో 1 మినిట్ టైం ఇస్తున్నాను, ఆలోచించుకోండి. మర్యాదగా తప్పొప్పుకున్నారా సరే సరే, లేకపోతే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోతారు. ఈకలతో పోయేదానికి పీకల దాకా తెచ్చుకోకండి. ఉప్పు ఉపతి చిప్పకూడే. మీ మాట విని నేను నాశనం అయ్యాను, నా మాట విని మీరన్నా బాగుపడండి. తప్పు మాదే, విగ్రహాలు తెప్పిస్తాం. వెరీ గుడ్. చూడండి, ఊళ్ళో కుర్రాళ్ళు గాలికి తిరుగుతుంటే ఊరి పెద్దలుగా వాళ్ళని మందలించండి, మారమని చెప్పండి. అంతేగాని ఉచ్చులేసి ఊరి శిక్ష పడేలా చేయకండి. మీలాంటి పెద్దల వల్లే ఇలాంటి కుర్రవాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. జైలుకి వెళ్తున్నారుగా, మీకే తెలుస్తుంది. అరెస్ట్ చేయండి. కమాన్. సోంబాబు సార్, ఆల్ ద బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ సార్. జీవితంలో అన్ని మంచి పనులు చేస్తూ హాయిగా బతకండి. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకురండి. బాబాయ్, దుబాయ్ లో చిక్కున్న మా ఇద్దరిని సోంబాబే రక్షించాడు. మా ఇద్దరినే కాదు, చాలా మందిని రక్షించాడు. మీ వాడు మన శ్రీకాకుళం పరువు నిలబెట్టాడు. నువ్వు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది సోమయ్య. ఆ విగ్రహాలు వచ్చాక ఊరేగిస్తూ మళ్ళీ మీరే గుళ్ళో పెట్టాలి. అట్టగిందనా? డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీ ఆఫీసులో అటెండర్గా చేరి మెరకలుగా మారి దుబాయ్లో దున్ని తన మీద పడిన మచ్చను కడిగి స్వచ్ఛమైన ముచ్చంలా మెరుస్తున్న సోంబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, అందుకే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. ఒకప్పుడు సోంబేరిగా ముద్రపడ్డ సోంబాబు ఇప్పుడు స్నేహితులకు సహాయకారి, ఊరికి ఉపకారి. చూడండి, చదువుకోవడానికి బతికించేవాణ్ణి, ఉద్యోగం లేక ఊరికే కూర్చున్నవాణ్ణి సోంబేరి అంటాం. కానీ అసలు సోంబేరి ఎవరో తెలుసా? తెలీదు సార్. ఎలక్షన్ రోజున ఓటు వేయడానికి సెలవిస్తే పేకాడుతూ ఓటేని వాడు సోంబేరి. ఎమ్మెల్యే అయి ప్రజల గురించి పట్టించుకోని వాడు సోంబేరి. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతుంటే నిద్రపోయేవాడు సోంబేరి. ఆర్టీసీ రైల్వే టికెట్ కౌంటర్స్ లో నత్తగుల్లలాగా తాబేలులాగా టికెట్లు ఇచ్చేవాడు సోంబేరి. ఆఫీసు 10 గంటలకైతే రోజు 11:30 గంటలకు వచ్చేవాడు సోంబేరి. ఫైల్లో తల పెట్టుకుని నిద్రపోయేవాడు సోంబేరి. సంపాదనలో కూరుకుపోయి సంతానానికి సభ్యత సంస్కారాలు నేర్పని తండ్రి సోంబేరి. వృద్ధాశ్రమంలో చేర్చిన తల్లిదండ్రులను నెలకొకసారి కూడా చూడని కొడుకు సోంబేరి. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళు ఆలోచించుకోండి ఒక్కసారి. బై ది బై, మా అమ్మాయికి చికాగోలో ఉన్న కుర్రాడితో పెళ్లి సీట్లయింది. రేపు 12 తారీఖు పెళ్లి, మీరంతా రావాలి. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఈనాటి గెస్ట్ సోంబాబుకి ఇస్తున్నాను. సోంబాబు, థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో నా ఫోటో. నీ ఫోటో ఏనయ్యా? మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని కూడా కామ్గా ఉండటానికి నేనేమన్నా నీలాగా సోంబేరిని అనుకున్నావా? నేడు సమల మనను మానవ
Thank you.